ॐ अज्ञानतिमिरं तस्याज्ञानाञ्जनशलाकयां चकुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमां नमः वं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताक स्वामिनिति नामिने नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वतीदेव गौरवाणी प्रचारिणी निर्विशेषन्य प्रभुनिचानंद श्रीअदादर श्रीवासदी गौरभक्तृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ అందరికీ శుభోదయం ఈరోజు మనం చర్చించబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే నిన్న ఒకరు ఒక క్వశ్చను దాన్ని ఎలాబరేట్ చేయమని చెప్పి అడగడం జరిగింది మనము అప్పుడప్పుడు ఉపన్యాసాల్లో చర్చించుకుంటూ ఉంటాం ఏంటది అంటే అంత్యకాలంలో గరుడ పురాణం చెప్తుంది నలభై రెండు వేల తేళ్ళు కుట్టినటువంటి బాధ జీవునికి ఉంటుంది అది ఎట్లా అర్థం చేసుకోవాలి ఏంటి ఆ బాధ దాన్ని కొంచెం ఎలాబరేట్ చేయమని చెప్పి గౌరవ భక్తులు అడిగారు అనమాట దీనికి ఏంటి అంటే ముఖ్యంగా ఎక్కువ జనాలు ఎవరు కూడా ఆధ్యాత్మిక జ్ఞానం అన్నటువంటిది ఉండదు శాస్త్రాలు ఏం చెప్తున్నాయి పదం పదం యత్విపదం ప్రతి ఒక్క అడుగులో కూడా విపత్తు అనేది ఉంటుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కానీ మనం ఏంటి అంటే ప్రతి ఒక్కరము వంద సంవత్సరాలకి జీవితాన్ని ఊహించేసుకుంటాం మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను ఇప్పుడు మనం ఒక అద్దె ఇంట్లో ఉన్నాము ఆ ఓనర్ ఏం చెప్తాడు అంటే మన మనం ఏమన్నా ఖాళీ చేయాలంటే మూడు నెలల ముందు మీరు నాకు ఇంటిమేట్ అంటాడు ఆడు మనల్ని ఖాళీ చేపించాలా అంటే ఒక నెల ముందే నేను నీకు ఖాళీ చేయమని చెప్పి చెప్పేస్తాను అని చెప్పి అగ్రిమెంట్లు రాసుకుంటాడు లేకపోతే కొంతమంది అగ్రిమెంట్లు లేకపోయినా కానీ వాళ్ళకి ఇష్టం లేకపోతే తక్షణమే ఖాళీ చేయాలా మనమేమో ఇద్దయింట్లో కూర్చొని శాశ్వతంగా ఉంటామని చెప్పి అన్ని ప్రిపరేషన్స్ చేసుకొని ఉంటాం నేను ఇది చేయాలా ఇది చేయాలా చేయాలా ఇది చేయాలని చెప్పి చాలా ప్రిపరేషన్స్ అన్నమాట సో ఉన్నట్టుండి ఖాళీ చేయమని చెప్పి అంటే మనం ఒరే నేను ఇక్కడుండి అది చేయాలనుకున్నాను కదా ఇక్కడుండి ఇది చేయాలనుకున్నాను కదా అది చేయాలనుకున్నాను కదా సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకు బాధను కలిగిస్తాయి నొప్పిని కలిగిస్తాయి సో ఈ బంధాలన్నీ కూడా ఏర్పరచుకున్నాము ఇది నాది అని చెప్పి సో లైఫ్లో ఏదైతే మనం ఇంకొంచెం డబ్బు సంపాదించుకోవాలనుకున్నాము పదవి సంపాదించుకోవాలనుకున్నాము పిల్లలకి ఖర్చు చేయాలనుకున్నాము ఇచ్చేయాలనుకున్నాం ఇవన్నిటి మీద మనకు అటాచ్మెంట్స్ ఉన్నాయన్నమాట దానివల్ల ఏమవుతుంది అంటే ఆ సమయంలో శరీరాన్ని వదిలిపెట్టడం అన్నటువంటిది ఈ బంధనాలన్నీ డెవలప్ చేసుకొని ఉన్నాం కదా వాటిని ఒక్కసారి మన యొక్క స్వప్నం అంతా కూడా చెదిరిపోతుందన్నమాట సో దానివల్ల ఏమవుతుంది అంటే దుఃఖం విపరీతమైనది ఆ దుఃఖాన్ని నలభై రెండు వేల తేళ్లు కుడితే ఎట్టుంటుందో దాంతో పోల్చారనమాట అంత బాధగా ఉంటుంది ఎందువలంటే వి వర్ నాట్ ప్రిపేర్డ్ మనము దానికి సిద్ధంగా లేవన్నమాట ఆ యొక్క ఇది ఎదుర్కొనేదానికి మనం సిద్ధంగా లేము సిద్ధంగా లేనప్పుడు ఏదైనా జరిగినప్పుడు షాక్ అయిపోతాం వ్యాపారం బ్రహ్మాండంగా ఉంది బాగా డబ్బులు వస్తున్నాయి ఉన్నట్టుండి ఏదో కారణం వల్ల వ్యాపారం ఏదన్నా ఇదైపోయింది అనుకోండి ఎంత షాక్కి గురవుతా అని చెప్పండి సో అదే రకంగా ఒక్క వ్యాపారం అనే కాదు బాంధవ్యాల పట్ల పదవుల పట్ల వ్యాపార ధనం పట్ల స్త్రీ పట్ల ఎన్నో ప్లానింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ కూడా ఆ మృత్యువు అన్నటువంటిది ఒక స్ట్రోక్తో అన్నీ చెదిరిపోతాయి అనమాట స్వప్నాలు అన్నీ చెదిరిపోతాయి ఆ పెయిన్ని ఈ నలభై రెండు వేల తేళ్లతో కుట్టిన దాంతో సమానంగా పోల్చారనమాట సో అందువల్ల శాస్త్రాలు ఏం చెప్తాయి అంటే ఎప్పుడన్నా ప్రిపరేషన్గా ఉండు అందుకని భక్తులు ఏంటి అంటే ఈ మృత్యు గురించి అప్పుడప్పుడు చర్చిస్తూ ఉంటారనమాట చర్చించినప్పుడు ఏంటి అంటే మనకు రిమైండర్ లాగా అది రిమైండర్ లాగా ఇప్పుడు చాలామంది ఫోన్లు చేసినప్పుడు వాళ్ళు ఈ కరోనా సిచ్యుయేషన్లో చాలా వైరాగ్యంగా మాట్లాడుతున్నారు ఎందువల్లంటే రెగ్యులర్గా ఇది వింటున్నారు కాబట్టి వాళ్ళేమున్నారంటే ఏముంది ప్రభుజీ ఇంకా ఏదో ఉన్నదాంతో ఏదో ప్రశాంతంగా ఇంకా ఆశలన్నీ కూడా ఏమి లేవు ఏదో ఏముంది సాధించేది ఇట్లా అయిపోయింది అంతా కూడా ఏదో ఉన్నది ఏదో మూడు పట్ల తిన్నామా ఏదో భగవంతుడిని సేవించుకున్నామా అటు జరిగితే అటు జీవితం జరుగుతుంది ఇంకా పెద్ద పెద్ద ఆశలు లేవు ఇటువంటివన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు చాలామంది అనమాట ఎందువల్ల అంటే ఇది పరిస్థితి కొంతమంది అయితే ఏదో పిల్ల పాపలకి అందరికీ కూడా ఏదో చేయాల్సిన చేసాం మనం ఒకవేళ లేకపోయినా కానీ వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు సో రకరకాలుగా ఒక రకంగా అంటే ఇవి ఇవన్నీ వినడం వల్ల మెంటల్లీ ప్రిపేర్ అవుతూ ఉన్నారనమాట సో ప్రభుపాదుల వారు ఒకటి చెప్తారనమాట ఈ యొక్క శరీరం అనేటువంటి గృహాన్ని నువ్వు వదిలిపెట్టేటప్పుడు జీవుడు ముఖంలో నవ్వుతోటి వదిలిపెట్టాలంట ఆ నవ్వుతో ఎప్పుడు వదిలిపెట్టగలడు అంటే ఈ యొక్క సంపూర్ణమైనటువంటి జ్ఞానం నీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ యొక్క నవ్వుతోటి నువ్వు ఈ యొక్క శరీరాన్ని వదిలిపెట్టేదానికి అవకాశం ఉంటుంది అనమాట అవకాశం ఉంటుంది సో అందువల్ల మనం ఏంటి అంటే మనం దీనికి సిద్ధమై ఉండాలా అంటే దానికి మనకు రెగ్యులర్గా ఈ తత్వం అన్నటువంటిది వంట పట్టినప్పుడు ఇది జ్ఞానం అన్నటువంటిది అమృతత్వం అన్నమాట ఆ జ్ఞానం వల్ల ఎప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు దుఃఖం అనేది దరిచేరదనమాట నీకు సో అందువల్ల ఆ జ్ఞానం అన్నటువంటి వెలుగులో మనం జీవించినప్పుడు ఇప్పుడు అజ్ఞానాన్ని చీకటితో పోల్చారు చీకట్లో ఏంటి అంటే మనము అన్నీ మన వల్ల కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న వెలుగులో ఉన్నటువంటి కరెంటు పోతే నడవడం కష్టమవుతుంది ఎందువల్లంటే చీకటిగా ఉంది మనకు తెలుసు కానీ అప్పటిదాకా చూస్తున్నాం మన ముందు ఓపెన్ స్పేస్ ఉంది ఏం అడ్డం లేదు కానీ కరెంట్ పోతే ఏమవుతుంది అంటే తప్పటడుగులేస్తాం అనమాట అజ్ఞానం అనేటువంటి అంధకారంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవడైనా కానీ ఏమవుతుంది అంటే జీవితంలో అడుగు అడుగు తీసి అడుగు వేసేటప్పుడు ఎట్లాగా చీకటిలో అడుగులు వేసేటప్పుడు భయంతో ఆందోళనతోటి మనం వేస్తామో అదే రకంగా అజ్ఞానమన్న అంధకారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా భయంతో జీవితాన్ని గడుపుతూ ఉంటాడు ఇన్సెక్యూరిటీతో జీవితాన్ని గడుపుతూ ఉంటాడు అదే జ్ఞానం అన్న వెలుగులో ఉన్నటువంటి ఇప్పుడు మీకు లైట్ ఫుల్గా ఉంది అప్పుడు మీరు పరిగేమంటే కూడా పరిగెత్తేస్తారు ఏమి భయం ఏమి ఉండదు సో హ్యాపీగా మొత్తం తిరిగేస్తారు అనమాట ఎందువల్లంటే వెలుగులో ఉన్నారు సో అందుకని మనం ఏంటి అంటే ఆ వెలుగులో జీవి జ్ఞానం అన్నటువంటి వెలుగులో జీవించడానికి మనం ప్రయత్నించాలా ఆ జ్ఞానం అన్న వెలుగులో ఉన్నప్పుడు మనం చాలా ఆనందంగా ముందుకు శాంతిగా ఆన శాంతి ఆనందం రెండు ఒకటే ఆ శాంతిగా మనం జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఉంటుంది అదే జ్ఞానం లేకపోతే ఆ అజ్ఞానం అన్నటువంటి అంధకారంలో అశాంతిగా జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఉందనమాట సో అందుకని జీవుడు రకరకాల ప్లాన్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్లాన్స్ అన్నీ కూడా ప్రభుపాదులు చెప్తారు సర్వ మృత్యు సర్వమృత్యుహరచాహం భగవంతుడు చెప్తూ ఉన్నాడు మృత్యు రూపంలో వచ్చి సర్వాన్ని నేను హరించి వేస్తాను మనం ఏంటి అంటే ఇది నాది 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 అని చెప్పి అటాచ్మెంట్స్ పెట్టుకొని ఉంటాం అన్నమాట సర్వ మృత్యు మృత్యుహరస్చాహం మృత్యు రూపంలో వచ్చి సర్వాన్ని హరించి వేస్తాను నీది అన్నది ఏది నిన్ను కాపాడలేదు అని చెప్పి భగవంతుడు అంటాడు సో అందువల్ల ఏంటి అంటే మనం ఈ జ్ఞానం అనేది ఉన్నప్పుడు ప్రిపేర్డ్గా ఉంటాము ప్రిపేర్డ్గా ఉంటాము శాంతిగా ఉంటాము సో అందుకని మనం ఆ జ్ఞానంలో జీవించడానికి భగవంతుడు కరుణతో ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆ జ్ఞాన సముపార్జన చేయడం కోసం కొంత సమయాన్ని కేటాయించాలా అప్పుడు మనం ఏంటి అంటే ఉన్నంత కాలం కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా హ్యాపీగా శాంతిగా ఆనందంగా మనం జీవించేదానికి అవకాశం ఉంటుంది కించిత్తు కూడా ఏ రకమైనటువంటి కలత లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది అనమాట సో అందువల్ల ఆ పెయిన్ అన్నటువంటిది దేనికి వస్తుంది అంటే ఆ పెయిన్కి కారణం ఇది అనమాట పెయిన్కి కారణం ఇది ఈ ప్రపంచంలో ఇది ఇంటిమేషన్ లేకుండా వచ్చేటువంటిదే మృత్యు అనమాట అది ఇంటిమేషన్ ఉండదు సో ఆ ఇంటిమేషన్ లేకుండా వచ్చేటువంటిది సో ఆ ఇంటిమేషన్ లేకుండా అది వస్తుంది కాబట్టి ఎనీ టైం ప్రిపరేషన్లో ఉండాలి మనము సో ఆ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఏం జరిగినా కానీ ఇప్పుడు మనం నేను మొన్న ఒకటి డిఓటీతోటి చెప్తూ ఉన్నాను అనమాట డ్రైవింగ్లో ఎప్పుడు నేను యాక్సిడెంట్ అన్నటువంటి చేయలేదు కారణం ఏంటి అంటే ప్రతి మలుపులో కూడా ఏదో ఒక వాహనం అడ్డం వస్తుంది అనేటువంటి ఫిక్స్ అయిపోయి నేను మలుపుల్లో జాగ్రత్తగా ఉంటాను ఓవర్టేక్ చేసేటప్పుడు కూడా ఏదో ఒక వెహికల్ వస్తుంది ఎదురుగా అనేటువంటి దీంతోనే జాగ్రత్తలో ఓవర్టేక్ చేస్తాను సో అందువల్ల యాక్సిడెంట్ అనేటువంటిది ఎప్పుడు జరగలేదు నేను వ్యక్తిగతంగా డ్రైవ్ చేసినప్పుడు అని చెప్పి చెప్పాను సో అదే రకంగా మన జీవితంలో కూడా ప్రతిదీ అద్భుతంగా జరిగేస్తుంది అని అనుకునే దానికన్నా ఏదో ఒక ఆటంకం వస్తుంది అనేటువంటి దాంట్లో మనం ప్రిపేర్డ్గా ఉన్నప్పుడు అప్పుడు పెద్ద కల్త అనమాట అదే పెద్ద పెద్ద హోప్స్ పెట్టేసుకొని అంత సూపర్ ఎక్సలెంట్ అని చెప్పి అనుకుంటే అప్పుడేమవుతుంది అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని మనం తట్టుకోలేము తట్టుకోలేము ఈరోజు ఆనందమైనటువంటి దాన్ని నువ్వు ఎంత హ్యాపీగా రిసీవ్ చేసుకుంటావో దుఃఖం అనేది కూడా అంతే హ్యాపీగా నువ్వు రిసీవ్ చేసుకోగలిగిన రోజు నువ్వు శాంతిగా ఉండగలవు అనమాట అదే భాగవతం ఇవన్నీ కూడా చెప్తాయి ఇవన్నీ కూడా ప్రాక్టీస్ ఆధ్యాత్మిక చింతన మనకు ఏమి నేర్పిస్తుంది అంటే ఈ రెండు ఎందువల్ల అంటే మనం ఉన్నటువంటి ప్రపంచం నేచర్ ఆఫ్ దిస్ వరల్డ్ గురించి మనం అర్థం చేసుకోవాలి ఈ యొక్క ప్రకృతి ఈ యొక్క సహజమైనటువంటి స్వరూపం మనం జీవించేటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి స్వరూపం ఏంటి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఈ స్వరూపం ఏంటి అంటే ఇక్కడ ద్వందాలు అన్నారు ద్వందాలు అన్నారు ఈ యొక్క ప్రపంచంలో ఆధ్యాత్మిక జగత్తులో ఓన్లీ సుఖమే ఉంటుంది ఓన్లీ హ్యాపీనెస్ ఏ ఉంటుంది కానీ భౌతిక జగత్తులో రెండు ఉంటాయి సో మనం చేసినటువంటి కర్మలను బట్టి ఒకసారి సుఖం వస్తుంది ఒకసారి దుఃఖం వస్తుంది సో ఈ సుఖ దుఃఖ అన్నటువంటిది ఆల్టర్నేటివ్గా ఎందువల్లంటే మనం కొన్ని మంచి పనులు చేసాం కొన్ని చెడ్డ పనులు చేశాం సో దాని యొక్క ప్రభావం వల్ల ఆ దుఃఖం అన్నటువంటిది శాశ్వతం కాదు ఆనందం అన్నటువంటిది శాశ్వతం కాదు రెండు మిశ్రమంగా వస్తూ ఉంటాయి ఇది కూడా ఎవరో అనవసరంగా మనకిచ్చేది కాదు మనం చేసుకున్నటువంటి కర్మలు కొన్ని మంచి పనులు చేసాం దానివల్ల సుఖం వస్తుంది కొన్ని చెడ పనులు చేసాం దానివల్ల దుఃఖం ఇది ఒకదాని తర్వాత ఆల్టర్నేటివ్గా వస్తూ ఉంటాయి అన్నమాట సో వస్తు ఉన్నప్పుడు మనకు ఈ విషయం తెలిసినప్పుడు ఏంటి అంటే ద్వందాలు ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఇది ప్రుపాదలు వరైతే చెప్తారు దిస్ ఇస్ నాట్ ద హ్యాపీయస్ట్ ప్లేస్ ఇది ఒక ఆనందంగా ఎప్పుడు ఉండేటువంటి ప్రదేశం కాదు అందుకనే శాస్త్రాలు చెప్తున్నాయి అరే నాయన ఇది జైలు దీని నుంచి బయటపడడానికి ప్రయత్నించు మనుష్య జన్మ దానికోసమే ఉద్దేశింపబడింది ఈ దుఃఖాల నుంచి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని వెతుక్కునే దానికోసం ఈ మనుష్య జన్మ ఉద్దేశింపబడింది ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలా సో అసలు ఈ యొక్క మనుష్య జన్మను దేనికి వినియోగించాలి దేనికి వినియోగించాలంటే ఈ యొక్క దుఃఖాల నుంచి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని వెతుక్కునే దానికోసం ఈ యొక్క మనుష్య జన్మను మనం వినియోగించాలా మరి ఏంటి ఆ దుఃఖాలు అంటే నాలుగు ముఖ్యమైనటువంటి క్లేశాలు జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి ఈ నాలుగు జన్మ తల్లి గర్భంలో అతి భయంకరమైనటువంటిది తర్వాత మృత్యువు అది ఇందాక మనం చర్చించుకున్న ఈ బాధలు తట్టుకోలేము తర్వాత ఈ రెండింటి మధ్యలో వ్యాధి తర్వాత వృద్ధాప్యం వృద్ధాప్యం అంటే ఎప్పుడు మనం యవ్వనంలోనే ఉంటాం అనుకుంటాం కానీ వయసు మీరిపోతూ ఉంటుంది మీరిపోయే కొద్ది శరీరంలో జవసత్వాలన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి శక్తి తగ్గిపోతూ ఉంటుంది అప్పుడు నువ్వు చాలా బలహీనమైపోతావు అప్పుడు కానీ మనసేమో ఎంగానే ఉంది అది అన్నీ అనుభవించాలంటుంది కానీ శరీరం దానికి అనుమతించదు వృద్ధాప్యం అటువంటిది తర్వాత మృత్యు ఈ యొక్క ముస్ ఈ వ్యాధి అన్నటువంటిది నువ్వు ఏది కోరుకో కర్మను బట్టి ఈ వ్యాధులు వస్తూ ఉంటాయి పాపం యాక్చువల్గా ఈ కరోనా దీంట్లో ఇవన్నీ చూస్తూ ఉన్నాం వాళ్ళు ఎట్లాగా సఫర్ అవుతూ ఉన్నారు ఆ వ్యాధి వచ్చినప్పుడు అన్నటువంటిది తర్వాత ఎవరికైనా ఏదైనా దుఃఖం అనేది ఉన్నప్పుడు మనందరం ఏమంటాం అయ్యో పాపం అంటాం ఎవరన్నా కానీ ఎవరన్నా దుఃఖమైనటువంటి పరిస్థితుల్లో చూసినప్పుడు అయ్యో పుణ్యం అని చెప్పి అంటారు అంటావా అనమే అయ్యో పాపం అంటాం దాని అర్థం ఏంటి అంటే పాపం చేశాడు అందుకోసం ఆ దుఃఖం వచ్చింది అది దాని అర్థం యాక్చువల్గా అయ్యో పాపం అంటే అది దాని అర్థం అంటే పాపం చేశాడు దాని ఫలితం దుఃఖం వచ్చింది సో అందుకని మనం శాస్త్రాలు ఏం చేస్తాయి అంటే నీకు ఈ సత్యాలన్నీ వివరించి నీ మనసును ట్యూన్ చేసి ఆ పాపాలనేటువంటివి చేయకుండా నువ్వు పుణ్య మార్గంలోనే ధర్మ మార్గంలోనే నడిచేటట్టుగా నిన్ను ప్రోత్సహించి తద్వారా ఎప్పుడైతే పాపం అనేటువంటిది వదిలేసి పుణ్యాలే మనం చేస్తూ ఉన్నాం అనుకోండి ఆ పుణ్యాలే చేస్తూ ఉంటే ఏమవుతుంది అప్పుడు దాని ఫలితమే వస్తూ ఉంటుంది మరి పుణ్యం యొక్క ఫలితం ఏంటి సుఖం సో శాస్త్రాలు అనుసరించడం మంచిదా కాదా శాస్త్రాలను అనుసరించడం వల్లే ఇవి తెలుసుకున్నాం తెలుసుకొని పుణ్య కార్యక్రమాలే చేస్తూ ఉన్నాం ఆ పుణ్య కార్యక్రమాలే చేయడం వల్ల మనకి ఎప్పుడు కూడా ఆనందమే వస్తుంది సో అందువల్ల శాస్త్రాన్ని ధర్మాన్ని అనుసరిస్తే ఇహ పర లోకాలలో ఇక్కడ ఉండేటప్పుడు ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళినా కానీ జీవుడు ఆనందంగా ఉండేదానికి ఇవి మార్గదర్శకాలు ఇవి మార్గదర్శకాలు ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు మనం దుఃఖాలు వస్తూ ఉన్నాయని చెప్పి ఇంకొన్ని పాపాలు చేసి ఇంకా దుఃఖాన్ని పెంచుకోవడం కాదు మనం చేయాల్సింది సో అందుకని శాస్త్రం అన్నటువంటిది ఏంటి అంటే స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు ఇది మానవ యంత్రానికి మాన్యువల్ లాంటిది గైడ్ బుక్ అది చివరి దశలో చూసి ఉపయోగం ఏం లేదు యంత్రాన్ని వాడేదానికి ముందే మాన్యువల్ చదివి ఆపరేట్ చేయాలా అప్పుడు ఆ యంత్రాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలా అనేటువంటి సత్యం తెలుస్తుంది సో అందుకని చెప్పి మనం ఏంటి అంటే ఈ యొక్క దుఃఖం అనేటువంటిది లేకుండా మన జీవితాన్ని ఇక్కడ ఉన్నప్పుడు గడపాలా అంటే డూ సన్ నాట్స్ ఏం చేయచ్చు ఏం చేయకూడదు అనేటువంటి సత్యాలు మనం తెలుసుకొని దానికి అనుగుణంగా జీవితాన్ని మనం మలుచుకున్నప్పుడే మనం ఇక్కడ ఉన్నప్పుడు కానీ పైన కానీ ఆనందపడేదానికి అవకాశం ఉంటుంది సో అందువల్ల మనం ఈ దుఃఖాల కారణం శాస్త్రాల్లో స్పష్టంగా చెప్తూ ఉన్నారు బయట ప్రపంచంలో ఎవ్వరు చెప్పరు ఏ యొక్క జ్ఞానం అనేటువంటిది ఏదైతే బుక్స్ ఉంటాయో ప్రాపంచికమైనటువంటి గ్రంథాలు ఇవన్నీ కూడా పుస్తకాలు వాటిల్లో ఈ సత్యాలు కూడా ఉండవు అందుకనే భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే నిజమైనటువంటి జ్ఞానం సమదృష్టిని వ్యక్తుల్లో తీసుకొని వస్తుంది విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి గవిహస్తిని సునీ చైవ స్వపాకీ పండితా సమదర్శిన యథార్థ జ్ఞానం ఏదైతే ఉందో యథార్థ జ్ఞానం అన్నారు బ్రాహ్మణుణ్ణి గోవుని ఏనుగుని సునకాన్ని సునక మాంసం తినే చండాలుణ్ణి అందరినీ సమదృష్టితో చూసేటువంటి భావన మనలో ఇస్తుంది యథార్థ జ్ఞానం ఈరోజు భౌతికమైనటువంటి డిగ్రీలు ఏవి కూడా ఈ సమదృష్టిని వ్యక్తుల్లో తీసుకొని రావట్లేదు ఎప్పుడైతే ఆ సమదృష్టినిలో ఉంటుందో అప్పుడు నువ్వు సక్రమంగా ప్రవర్తిస్తావు అందరూ సమానమే అనేటువంటి దృష్టి ఉన్నప్పుడే నువ్వు నీ యొక్క ప్రవర్తన బాగుంటుంది అప్పుడు నువ్వు పాపాలు చేయవు అప్పుడు నువ్వు దుర్మార్గాలు చేయవు అప్పుడు నీ యొక్క అన్ని సత్కార్యాలు చేస్తావు అందరితో ప్రేమగా ఉంటావు అందరినీ నొప్పించకుండా నువ్వు నీ జీవితాన్ని గడుపుతావు అప్పుడు ఏమవుతుంది అంటే అసలు పాపమే నువ్వు చేయినప్పుడు అప్పుడు నీకు దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి సో ఆ సమదృష్టి లేని దాని వల్లే కదా నేనే హ్యాపీగా జీవించాలా మిగిలిన వాళ్ళందరూ నాశనం అయిపోవాలా అనేటువంటి స్వార్థం మనలో ఉండడం వల్లే కదా ఈరోజు మనం అందరినీ కష్టపెడుతూ ఉన్నాం అందరికీ దుఃఖాలు ఇస్తూ ఉన్నాం సో దాని పర్యవసానం మనం దుఃఖాలు ఎదుర్కొంటూ ఉన్నాం సో అందుకని చెప్పి యథార్థ జ్ఞానం మన ఆ జ్ఞానాలన్నీ నీకు అసలు నీ జీవితానికి ఉపయోగపడవు అది కేవలం నీ యొక్క కడుపు నింపుకునే దానికి ఏమన్నా ఉపయోగపడతాయి కానీ ఆ విద్యలన్నీ కూడా ఆత్మను జీవుణ్ణి ఒక ధర్మ మార్గంలో నడిపించాలా అంటే అది కేవలం ఆధ్యాత్మిక జ్ఞానం భగవద్గీత భాగవతం అవేం చేస్తాయి అంటే ఆత్మ సంతృప్తిగా ఉండేటువంటి జ్ఞానాన్ని నీకు బోధిస్తాయి దాన్ని అనుసరించినప్పుడే నీవు అనేటువంటిది ఎవరంటే శరీరం కాదు నీవు అనేటువంటిది ఆత్మ ఆ ఆత్మ సంతృప్తిగా జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఉంటుంది అవకాశం ఉంటుంది సో అందువల్ల మనం ఏంటి అంటే ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలా తెలుసుకోవాలా ఇది దుఃఖాలయము ఇక్కడ మనం ఏ రకంగా వ్యవహరించుకొని బయట పడిపోవాలా ఎంత త్వరితగతిలో వీలైతే అంత త్వరితగతిలో భగవంతుణ్ణి చేరుకోవాలా ఇక్కడ ఉన్నంత వరకు కూడా ఏదో ఒక క్లేశం ఈ నాలుగు ముఖ్యమైన క్లేశాలు తర్వాత ఆధ్యాత్మిక అది భౌతిక అది దైవిక క్లేశాలు మనసు శరీరం ద్వారా వచ్చేటువంటి కష్టాలు ఆధ్యాత్మికం అది భౌతికం యొక్క వేరే ఈ యొక్క ప్రకృతి నుంచి వీటి నుంచి వచ్చేటువంటి తర్వాత ఆది దైవికం ఈ యొక్క ప్రకృతి నుంచి దేవతలు వేరే జీవుల నుంచి వచ్చేటటువంటి కష్టాలు అది భౌతికం అది దైవికం దేవతల నుంచి ప్రకృతి నుంచి వచ్చేటువంటి కష్టాలు అన్నమాట ఎప్పుడు మనం ఫ్రీగా లేం బీటే ఏదో ఒకటి మనం వెంటాడుతూనే ఉంటుంది అంటే ఫ్లేవర్ మారుతుంది అంతే ఒకసారి ఆరోగ్యం బాగుండదు అది కొంచెం బాగుపడితే ఆర్థిక స్థితి బాగుండదు అది కొంచెం బాగుపడితే సాంఘిక స్థితి బాగుండదు అది కొంచెం బాగుపడితే మళ్ళా ఆరోగ్యం బాగుండదు సో ఏదో ఒకటి జీవుని వారు చేసిన కర్మలను బట్టి వెంటాడుతూనే ఉంటాయి వెంటాడుతూనే ఉంటాయి సో అందువల్ల మనం ఏంటి అంటే ఇవన్నీ తెలుసుకొని భగవంతునికి శరణాగతి పొంది ఆయన కరుణతోటి మనకు ఒక మంచి మార్గదర్శకం ఇచ్చాడు ఆ మార్గదర్శకాన్ని అనుసరిస్తూ వీటిని ఎవడు కూడా తప్పించుకోలేడు నేను అన్ని కర్మలు ఇట్లాగే చేసేసి నేను హ్యాపీగా ఉండాలా అంటే ఎవరి వల్ల కాదు మనం పాపాలు చేసి నేను హ్యాపీగా ఉండాలా అంటే ఎవరి వల్ల కాదు ఇక్కడ చట్టాల నుంచి నువ్వేమైనా తప్పించుకోవచ్చేమో కానీ భగవంతుని యొక్క చట్టం నుంచి ఎవడు తప్పించుకోలేడు అందుకని మనం చాలా చాలా జాగ్రత్తగా కర్మ ఏంటో ఏది చేయదగిన కర్మ ఏది చేయకూడని కర్మ తెలుసుకొని చేయదగిన కర్మలే చేసుకుంటూ చేయకూడని కర్మలను నియంత్రిస్తూ వాటి జోలికి వెళ్లకుండా నియంత్రించాలా అంటే మనకు మనోనిగ్రహం కావాలా ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి క్షణంలో కూడా పరీక్ష ఉంటుంది ధర్మమా అధర్మమా ధర్మమా అధర్మమా ఎవడైతే మానసిక స్థితి అనేది ఉంటుందో అప్పుడు ఆ మానసిక స్థితి బలంగా ఉంటే తన ఆధీనంలో ఉంటే అధర్మ పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని నియంత్రించుకొని ధర్మ స్థితిలోకే ముందుకెళ్ళేదానికి ప్రయత్నిస్తాడు అనమాట ఎవరో ఒక ఆయన జస్ట్ ఒక ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నాడు ఆయన ఒక ఫిలిం యాక్టర్ ఓల్డ్ యాక్టర్ అనమాట సో ఆయనకి ఒకరోజు ఒకే ఒక అలవాటు ఉందండి ఏ చెడు అలవాటు లేదు కాఫీ తాగడం అలవాటు ఉంది సో ఉదయంతో ఆయన కాఫీ కోసం వెయిట్ చేస్తున్నాడు కాఫీ ఎందుకో కారణం వల్ల రాలేదు షూటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళిపోయాడు అనమాట అప్పుడు మనసులో అనుకున్నాడు ఏమనుకున్నాడు అంటే అరే కాఫీ బలహీనత వల్ల ఈరోజు కొంచెం కలత చెందాను రెండో రోజు కూడా కాఫీ లేట్ అయింది రాలేదు ఆయన ఆ రోజు కూడా షూటింగ్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి మూడో రోజుకి నిర్ణయించుకున్నాడంట దీనికి బలహీనత నాకు ఉండడం వల్ల నేను కాఫీని వదలలేకపోయాను అందుకని చెప్పి నేను ఇంక మీద జీవితంలో కాఫీ తాగను ఒకరోజు ఫ్లైట్లో ప్రయాణం చేస్తూ ఉంటే అందరికీ టిఫిన్ కాఫీ సర్వ్ చేస్తూ ఉన్నారు మంచి వాసన వస్తూ ఉందంట మళ్ళీ మనసు లాగేస్తుంది లాగేసి కొంచెం తాగుతాము అనేటువంటి ఫీలింగ్ మళ్ళీ అరే ఒకసారి వదిలేసాము ఇంకా దాని చోటు వెళ్ళకూడదు అని చెప్పి అనుకున్నాడంట మళ్ళా కొంచెం వాళ్ళు వచ్చి ఆ ఎయిర్ హోస్టర్స్ మీరు టిఫిన్ కూడా తీసుకోలేదు కాఫీ అయినా తీసుకోండి అని చెప్పి బలవంతం చేస్తే ఊ అన్నారండి మళ్ళా మళ్ళీ వాళ్ళ కప్పులో తెచ్చి మళ్ళీ అక్కడ పెట్టారంట మళ్ళా మనసులో నేను ఓడిపోతూ ఉన్నాను నేను దీన్ని తీసుకోకూడదు అనుకుని ఓడిపోతూ ఉన్నాను అని చెప్పి చెప్పి ఆల్మోస్ట్ ఇంకా ఒక్క సిప్ అన్న చేద్దామని కప్పు పెట్టి ఎత్తుకున్న తర్వాత మనసు బలంగా చెప్పిందంట లేదు తీసుకునేదానికి లేదు అని చెప్పి చెప్పి అప్పుడు ఆ వాసన కొంచెం గట్టిగా పీల్చేసి అది కూడా అది కూడా తప్పే నేను చేసింది కానీ ఆయన అక్కడ పెట్టేశాడు తీసుకోకుండా సో ఇదనమాట అంటే మన పరిస్థితి మానసిక బలం సో ఈ మంత్ర జపం అన్నటువంటిది ఈ జ్ఞానాన్ని ప్రతినిత్యం చర్చించడం అన్నటువంటిది నీ మనసుని అధోగతి పాలు పతనం కాకుండా నిన్ను కాపాడడానికి ఇవన్నీ దోహదపడతాయి దాన్ని బలం చేస్తూ ఉంటాయి బలం చేస్తూ ఉంటాయి నువ్వు ఊరికే ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పి చెప్పేసి నా నువ్వు మనసా ఫాలో అయిపో అంటే అటు కుదరదు ఆ మనసు ఏంటి అంటే ఎన్నో జన్మలుగా బలహీనంగా ఉంది నిగ్రహశక్తి లేకుండా ఉంది అందుకని చెప్పి నువ్వేంటి అంటే రెగ్యులర్గా సాధన సాధన చేస్తూ ఉండడం వల్ల అటువంటి పరిస్థితుల్లో ధర్మమా అధర్మమా ధర్మమా ధర్మ అనేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ మనసు ఏం చేస్తుంది అంటే నిన్ను ఆ యొక్క అధర్మం చేసేదానికి పోనీకుండా నిన్ను కాపాడుతుంది ఈ శక్తి ఆధ్యాత్మిక శక్తి అవసరం లేకపోతే ఏమవుతుంది అంటే మనం ఆ అధర్మ కార్యక్రమం చేసేసి మనం పతనం అయిపోతాం దాని పరివసానం మళ్ళా దుఃఖాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి మనకు వస్తుంది అనమాట సో అందుకని మనం ఏంటి అంటే ఇవన్నీ కూడా అర్థం చేసుకొని ఈ ఈ సైన్స్ అర్థం చేసుకోవాలి ఎట్లా నా మనసును ఇంద్రియాలని నేను ఆధీనంలో పెట్టుకొని ఎట్లా నిగ్రహించుకోవాలా అప్పుడు మనల్ని మనం కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది అనమాట సో ఎప్పుడైతే ఈ మనసు బలహీనం ఈ ప్రభుపాదులు వారు ఇంకోటి కూడా చెప్తారనమాట ఏమంటారంటే ఎవరన్నా కానీ వాళ్ళ కుక్కను వీధిలోకి తీసుకెళ్ళినప్పుడు వేరే కంట్రీస్లో చాలా దగ్గర ఆయన అప్పుడు పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఈ ఉదాహరణ ఇచ్చారు ఆ కుక్క అదేమన్నా వన్ టూ రోడ్ల మీద చేస్తే పోలీసు వచ్చి ఫైన్ వేస్తారంట ఇక్కడ నేనుండేటువంటి ప్రదేశంలో కూడా వాకింగ్కి వాకింగ్ ట్రాక్ ఉందన్నమాట ఈ కుక్కలని తీసుకొని వచ్చేవాళ్ళు వాటి మీద అది విసర్జన చేస్తూ ఉంటే అది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు అది వాళ్లే శుభ్రం చేయాలా అది ఇది చేస్తూ ఉందని సో నేను ఒక వారం రోజుల నుంచి గమనించేది ఏంటంటే వాకింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అదేదైనా విసర్జన చేస్తే తీసేసేదానికి ఒక డబ్బా కూడా తెచ్చుకుంటున్నారు వాళ్ళది ఉందన్నమాట సో అది నేను చేయలేదు నా కుక్క చేసింది అంటే నీ కుక్క కాబట్టి నువ్వు దానికి బాధ్యుడివి అని చెప్పి అంటారు అదే రకంగా నేను చేయలేదు నా మనసు చేసింది అంటే తప్ప అది నీ మనసు కాబట్టి నువ్వే బాధ్యుడివి నువ్వు తప్పించుకునేదానికి అవకాశం లేదు సో అందువల్ల మనం ఏంటి అంటే మన మనసు మనం నిగ్రహించుకునే దానికి ప్రయత్నం చేయాలి ఆ మనసు అన్నటువంటి సాధనం వల్ల ఏ తప్పైనా కానీ జరిగినా కానీ దాని పర్యవసానం మనమే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ ఆధ్యాత్మిక చింతన ఏం చేస్తుంది అంటే మన యొక్క మనసుని మన ఆధీనంలో పెట్టుకుని తప్పు మార్గంలో పోనీయకుండా అది మనల్ని కంట్రోల్ చేసి దానికి ఉపయోగపడుతుంది దానికి ఏంటి అంటే నిత్యం ప్రతి నిత్యం ఈ అసోసియేషన్ అన్నటువంటిది ఉండాలి భగవత్ సంబంధమైనటువంటి ఈ జ్ఞాన సంబంధమైనటువంటి తర్వాత ఈ జ్ఞానంతో పాటు ఆ మనస్సును నిగ్రహించుకునే దానికి నామ సంకీర్తన జపము అన్నటువంటిది ఇవన్నీ కూడా ఒక్కరోజు మనం దాన్ని ఏ రకంగా శరీరానికి ఒక పూట మనం ఆహారం తీసుకోకపోతే శరీరం బలహీనమైపోతుందో ఆధ్యాత్మిక శరీరం నువ్వు ఒక్కరోజు ప్రవచనం వినలేదన్నా ఒక్కరోజు జపం చేయలేదన్నా అది బలహీనమైపోయి నువ్వు పతితమైనటువంటి కార్యక్రమాలు అధర్మమైనటువంటి కార్యక్రమాలు చేసేదానికి అది నీకు ఉపయోగపడుతుంది సో చాలామంది ఏమంటారంటే ఏమండి మీరు ఇవన్నీ చెయ్యండి అంటే నేను ఇంకా ప్యూర్ కాలేదండి ప్యూర్ అయినప్పుడు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తాను నా మనసు ఇంకా స్థిరంగా లేదండి అది స్థిరపడినప్పుడు నేను చేస్తాను అని చెప్పి వాళ్ళు అంటారనమాట ఇది ఇప్పుడు రోగం ఉన్నప్పుడు ట్యాబ్లెట్ వేసుకో అంటే ఎవరైనా కానీ లేదండి రోగం ఉందండి ఇప్పుడు వేసుకుంటే బాగోదు రోగం పోయిన తర్వాత టాబ్లెట్ వేసుకుంటానండి అని చెప్పి అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఇది కూడా అట్లాగే ఉంటుంది రోగం పోయిన తర్వాత అసలు నీకు ట్యాబ్లెట్తో పనే ఉంది నువ్వు ప్యూర్ అయిపోతే అసలు దీంతో పనే ఉంది నీకు నువ్వు ప్యూర్ కావడానికి ఇది ఔషధం ఈ యొక్క సాధన ఇవన్నీ కూడా ఔషధం నువ్వు ప్యూర్ అయితే వీటితో పనేం లేదనమాట సో అందుకని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఆ ప్యూర్ అవడం కోసం ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలా నీ మనసు నిలకడగా లేదు కాబట్టి దాన్ని నిలకడగా చేయడం కోసం ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలా సో ఇది మనం ఏంది అంటే అదంతా అయిపోయిన తర్వాత మనసు నిలకడ అయిపోయిన తర్వాత నేను లేకపోతే అన్నీ బాగున్న తర్వాత పవిత్రంగా ఉన్నప్పుడు అప్పుడు నేను చేస్తానని చాలామంది అంటూ ఉంటారు సో అది యాక్చువల్గా కరెక్ట్ అండర్స్టాండింగ్ కాదు అవన్నీ పవిత్రంగా లేవు కాబట్టి నిలకడగా లేవు కాబట్టి ఆ పవిత్రంగా చేయడం కోసం నిలకడ రావడం కోసం ఈ యొక్క సాధన అన్నటువంటిది నీకు ఉపయోగపడుతుంది అనమాట సో అందువల్ల ఈ సత్యాలన్నీ కూడా తెలుసుకొని మనం భగవత్ చింతనలో మనల్ని మనం కైంకర్యం చేసుకోవాలా సో ఈ దుఃఖాలకి కా మృత్యు సమయంలో శరీరం వదిలిపెట్టేటప్పుడు ఆ దుఃఖాలకు కారణం ఏంటి అంటే వి హ్యావ్ సో మెనీ ప్లాన్స్ అనమాట నేను ఇల్లు ఇట్లాగా తయారు చేసుకోవాలా నేను చేసుకోవాలి ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి సడన్గా వచ్చి బాబు యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ హౌస్ అని చెప్పి చెప్తున్నారు యజమాని నువ్వు ప్రిపేర్డ్గా లేవు యజమాని ఎప్పుడైతే నువ్వు వదిలే ఇంట్లో ఉంటే ఉన్నట్టుండి ఆయన ఖాళీ చేయమంటే ఆర్ నాట్ ప్రిపేర్డ్ అప్పుడు నీ కళ చెదిరిపోతుంది ఓ నేను ఎన్నో ప్లాన్ చేసుకుని ఉన్నాను ఉన్నట్టుండి ఖాళీ చేయమంటున్నాడు అని అదే రకంగా లైఫ్లో కూడా మనం ఎన్నో ప్లానింగ్ చేసుకొని ఉన్నాము ఒకటి కాదు ఉన్నట్టుండి మృత్యు అనేది వస్తుంది ఆ ప్లాన్ అంతా కూడా చెదిరిపోతుంది ఆ చెదిరిపోయినప్పుడు ఆ బాధని ఆ నలభై రెండు వేల తేళ్లు కుట్తే ఎంత పెయిన్ ఉంటుందో దాంతో పోలుస్తున్నారు అనమాట సో అందువల్ల భగవద్భక్తుడు ఈ జ్ఞానంలో ఉంటాడు కాబట్టి అతను ఎప్పుడు ఏ జరిగినా కానీ ప్రిపేర్డ్గా ఉంటాడు దానివల్ల కలత కాబట్టి ప్రభుపాదులు వారు చెప్పినట్టుగా ఈ శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు చిరునవ్వుతో వదిలిపెట్టగలిగిన వాడు విజయం సాధించినటువంటి స్మైల్ ఇన్ దిస్ ఫేస్ నవ్వు అనేటువంటిది ముఖంలో పెట్టుకుని వదిలిపెట్టాలి ఆ నవ్వుతోటి మనం వదిలిపెట్టాలా అంటే ప్రతినిత్యం కూడా హరే కృష్ణ మంత్రాన్ని జపించాలా భగవత్ తత్వాన్ని మనం శ్రవణం చేయాలా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ప్రతినిత్యం జపించండి ఆనందించండి ధరించండి హరే కృష్ణ